brown. You got me running in a circle. I'm just trying to find my way back to you. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే మన బింజ్ ఫైవ్ స్టిక్ అయితే ఉంది కదా, ఆల్రెడీ దీన్ని అన్బాక్స్ చేశాను. ఈరోజు అయితే మీకు దాంట్లో ఉన్న కంటెంట్ అంతా ఇన్స్టాల్ చేస్తానండి, యాప్స్ని ఇన్స్టాల్ చేస్తాను. అవి అయితే ఓపెన్ చేసి మీకు యాప్స్ని ఓపెన్ చేసి చూపిస్తాను, అలాగే ఇంటర్ఫేస్ ఎలా ఉంది మొత్తం ఎలా ఉందో చూపిస్తాను, అలాగే దీని రివ్యూ అనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం అక్కడ టీవీ దగ్గరికి వెళ్ళి మొత్తం అక్కడ యాప్స్ని ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దామండి. ఓకేనండి, ఫస్ట్ అయితే నేను ఫైవ్ స్టిక్ అనేది ఆన్ చేద్దామండి. ఆన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ చూద్దామండి, అలాగే మన మెయిన్ స్క్రీన్ అయితే చూద్దామండి. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చిందండి. సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ అయితే చాలా మారిపోయింది, చాలా లేటెస్ట్ బాగుంది. మీకు ఓల్డ్ వెర్షన్ ఫైవ్ స్టిక్ ముందే ఏదైతే ఇచ్చారో అప్పుడు హోమ్ స్క్రీన్ వేరేగా ఉండేది, కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టిన తర్వాత హోమ్ స్క్రీన్ కంప్లీట్ మారిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుందండి. బట్ ఫస్ట్ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే మీ అకౌంట్ ఉంటుంది, అలాగే ఇక్కడ నోటిఫికేషన్స్, అకౌంట్ ప్రొఫైల్ సెట్టింగ్స్, నెట్వర్క్, డిస్ప్లే ఆడియో, అప్లికేషన్స్, అలాగే ప్రిఫరెన్స్, అలెక్సా, రిమోట్ అండ్ బ్లూటూత్ డివైజెస్, లైవ్ టీవీ, ఎక్విప్మెంట్ కంట్రోల్, మై ఫైర్ టీవీ, అలాగే యాక్సెసిబిలిటీ హెల్ప్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అండి, మై ఫైర్ టీవీ చూద్దాం ఫస్ట్ ఇక్కడ, ఎందుకంటే అబౌట్ అని ఇందులో తెలుస్తుంది మనకి. ఇక్కడ అబౌట్ వచ్చినప్పటికీ ఇక్కడ లీగల్, అలాగే స్లీప్ రీసెట్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి. అబౌట్ చూద్దాం. అబౌట్ చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డివైస్ టైప్ ఫైర్ టీవీ స్టిక్, సెకండ్ జనరేషన్, స్టోరేజ్ కెపాసిటీస్, అలాగే అమౌంట్, అమెజాన్ అకౌంట్, సాఫ్ట్వేర్ వెర్జన్, ఫైర్ టీవీ హోమ్ స్క్రీన్, అలాగే కన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టోరేజ్ అండి ఇది, నెట్వర్క్, అలాగే ఇక్కడ ఇన్స్టాల్. ఇక్కడ అప్డేట్ అనేది నేను చేశానండి. ఇక్కడ ఇన్స్టాల్ అప్డేట్ చేసిన తర్వాత చాలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది, అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత మొత్తం నాకు కంప్లీట్ హోమ్ స్క్రీన్ ఇది మారిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కంట్రోల్స్ ఉంటాయండి. తర్వాత మీకు తర్వాత ఫైండ్లో మీకు అన్నీ ఇక్కడ వెతకచ్చు. ఫ్రీ యాప్ స్టోర్ ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదండి. యాప్ స్టోర్, మూవీస్, టీవీ షోస్, యాక్షన్ మూవీస్, అలాగే మొత్తం అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద మీరు సెర్చ్ చేసే దాన్ని బట్టి ఇక్కడ మీకు కంటెంట్ చూపిస్తుంది. ఇక్కడ యాప్ స్టోర్ చూద్దాం ఒకసారి. యాప్ స్టోర్ చూసినట్టయితే దీనికి అమెజాన్ కాబట్టి అండి, దీనికి యాప్ స్టోర్ అంటూ ప్రత్యేకంగా ఉంటుంది. దీంట్లో ప్లే స్టోర్ ఉండదు, ఇక్కడ యాప్ స్టోర్ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. మీకు కావాల్సిన ఇందులో వాళ్ళు ఇచ్చిన యాప్స్ అయితే అన్నీ ఉంటాయండి, కావాల్సిన ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఇన్స్టాల్ చేశానండి, చాలా మట్టుకి మనకి ఫ్రీ ఇచ్చిన ఏదైతే ఫ్రీ ఇచ్చారో యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది యాప్ స్టోర్ అయితే ఎలా ఉంటుంది. బ్యాక్ చేద్దాం. అలాగే ఇక్కడ హోమ్ ఉంటుందండి కంప్లీట్. ఇక్కడ ఇక్కడ నుంచి మీరు ఏదన్నా మూవీస్ కానీ ఏదైనా కానీ చూస్తున్నట్టయితే రీసెంట్లీ ఎవరి లాస్ట్ మూవీస్ చూసినా ఎక్కడైనా ఇక్కడికి స్టాప్ అయి ఉంటుంది. రీసెంట్లీ వాచ్ని కనిపిస్తుంది కదా, ఇక్కడ రీసెంట్లీ వాచ్ అండి. ఇక్కడ మీరు చూసిన లాస్ట్ యాప్స్ కానీ మూవీస్ కానీ ఇక్కడ ఓపెన్ చేసినవి ఇక్కడ కనిపిస్తుంటాయి. అసలు రీసెంట్లీ యూజ్డ్ యాప్స్ మీకు ఈ యాప్స్ వాడిని ఇక్కడ హోమ్ సీరియల్ కనిపిస్తుంటాయి. అలాగే కంటెంట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది, ఇది హోమ్లో కనిపిస్తుంది. ఇక్కడ లైవ్ ఉంది. లైవ్లో మీకు కొన్ని యాప్స్లో మీకు ఏదన్నా లైవ్ ఛానల్స్ కానీ జీ ఫైవ్ సంబంధించిన మీకు లైవ్ టీవీ ఆప్షన్ ఉంటుంది, ఆ ఛానల్స్ కూడా ఇక్కడ మీరు లైవ్ అనేది చూడొచ్చు. అలాగే ఇక్కడ మై స్టఫ్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటూ వెళ్తే టాటా ప్లే బింజ్ అండి మెయిన్ యాప్ ఇదే. మీరు మీరు చూస్తున్నట్టయితే ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి, మీరు కంప్లీట్ ఈ రివ్యూ అయితే నేను ఇందులో మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. టాటా ప్లే బింజ్ యాప్ అంటూ ఇలా ఉంటుందండి కంటెంట్ మొత్తం, అన్ని యాప్స్లో కలిపి కంటెంట్ అంతా ఇందులో కనిపిస్తుంది మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ప్రైమ్, అలాగే G5, అలాగే డిజ్నీ హాట్స్టార్, అన్ని కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ప్లే చేస్తే డైరెక్ట్ యాప్లోకి మీరు వెళ్తారు. క్లోజ్ చేద్దాం.
అలాగే నెట్ఫ్లిక్స్ ఉందండి. దీంట్లో మీకు ఇప్పుడు ఇచ్చే ఫ్రీ ట్రయలర్లో నెట్ఫ్లిక్స్ అయితే ఉండదండి, ప్రైమ్ అయితే ఉంది. ప్రైమ్ చూపిస్తాను మీకు, ఇది ప్రైమ్, ఇది ప్రైమ్ అయితే ఉందండి. 1 మంత్ అయితే ఉంది. 1 మంత్ తర్వాత మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాలండి ప్రైమ్ కూడాని కావాలనుకుంటే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రైమ్ అయితే ఇలా ఉంది, ఇది 1 మంత్ అండి. ఈ ప్రైమ్ బట్టి మిగిలిన యాప్స్ అన్నీ కూడా మీకు ప్లే అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూవీ అయినా ప్లే చేద్దాం. ఓకే అండి, మూవీ చూసారు కదా ప్లే అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రైమ్ కూడా మీకు ఫ్రీ వస్తుంది 1 మంత్ అండి. సరే, నేను క్లోజ్ చేసి మీరు చూద్దాం. ప్రైమ్ వీడియో యూట్యూబ్ G5 ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా మనకి ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయండి. యువర్ యాప్స్ అండ్ గేమ్స్, ఆల్రెడీ చాలా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఈ యాప్స్లో మీకు మీరు వాళ్ళు ఇచ్చినవి కాకుండా ఎక్స్ట్రా యాప్స్ అంటే మీకు ప్రైమ్ అయితే వాళ్ళు ఇస్తారు, అలాగే నెట్ఫ్లిక్స్ అయితే ఉండదండి. నెట్ఫ్లిక్స్ కావాలంటే మీకు లాగిన్ చేసుకోవచ్చు, మీ దగ్గర అకౌంట్ ఉంటే అకౌంట్లో లాగిన్ అయ్యి నెట్ఫ్లిక్స్లో కూడా మీరు మూవీస్ కానీ అన్ని కంటెంట్ అయితే చూడొచ్చండి. అలాగే G5 మూవీస్, అలాగే ఇక్కడ యాప్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేశాను. ఇందులో గేమ్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి. ఇక్కడ సన్ నెక్స్ట్ ఉంది, సన్ నెక్స్ట్ కూడా చూద్దాం. మెయిన్ సన్ నెక్స్ట్ కూడా కంటెంట్ చాలా బాగుంది. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి, మీరు ఇది కావాలి అని మీరు అనుకుంటే మీరు ఈ రివ్యూ మొత్తం చూసి చూడొచ్చు. నేను ఇక్కడ అన్ని ప్లే చేస్తున్నాను, జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ అని ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నెట్ఫ్లిక్స్ కూడా మనకి, సారీ సన్ నెక్స్ట్ కూడా మనకి ఫ్రీ వస్తుందండి. ఏదో ఒకటి ఫ్రీ ఒకటి ప్లే చేద్దాం. అలాగే యాప్ స్టోర్, హంగమా, ఎపిక్ నౌ, అమెజ్, అలాగే యూట్యూబ్ కూడా వస్తుందండి ఇందులో. యూట్యూబ్ కూడా వచ్చింది, ఇక్కడ నుంచి మనం అన్ని ప్లే చేయొచ్చు. ఇది యూట్యూబ్ అండి. మీది నార్మల్ ఎల్ఈడి టీవీ అన్నట్టయితే మీది నార్మల్ ఎల్ఈడి టీవీ అయితే అండి, దిష్టి ఫైవ్ టీవీ స్టిక్ ఉన్నట్టయితే మీకు యూట్యూబ్ చూడొచ్చు, మిగిలిన ఓటీటీ కంటెంట్ అంటే అంతా చూడొచ్చండి. యూట్యూబ్ మనం చూసామండి, నెక్స్ట్ ఇంకో యాప్ అయితే ఓపెన్ చేద్దాం. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి యాప్స్ అన్నీ కూడా, G5 ఉంది, G5 కూడా ఒక వీడియో ప్లే చేద్దాం. అలాగే నెక్స్ట్ అయితే హాట్స్టార్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ యాప్స్ అన్నీ కలిపి మీకు 1 మంత్ ఫ్రీ వస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎవరిది దగ్గర అయితే టాటా ప్లే ఉన్నట్టయిందో వాళ్ళందరికీ కూడా అమెజాన్ ఫైవ్ స్టిక్ అనేది 1 మంత్ ఫ్రీ అండి. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే టాటా ప్లే డిష్ యాంటీనా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా 5 స్టిక్ అనేది 1 మంత్ ఫ్రీ వస్తుంది. ఓకే అండి, తర్వాత ఇక్కడ ఏదో కంటెంట్ ప్లే చేద్దాం. చాలా మట్టికి నేను 2 డేస్ నుంచి అయితే నేను యాప్స్ అన్ని ఓపెన్ చేస్తానండి, ఇన్స్టాల్ చేసిన కొన్ని, అలాగే లాగిన్ అయ్యాను, అలాగే అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ఇక్కడ. ఓకే, మూవీ కూడా ఇక్కడ ప్లే అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి మొత్తం యాప్స్ అన్నీ కూడా, ఇక్కడ అన్ని యాప్స్ అన్ని ఓపెన్ చేస్తాను. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ మీకు క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్, అకౌంట్ అండ్ ప్రొఫైల్ సెట్టింగ్స్, ఇది క్లిక్ చేద్దాం. ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఏమన్నా మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ సైనింగ్, ఇక్కడ అమెజాన్ అకౌంట్ అనేది మనం ఇచ్చాం కాబట్టి అకౌంట్ పైన పేరు కనిపిస్తుంది అది. అలాగే సైనింగ్ అమెజాన్ కంటెంట్, అలాగే కంటెంట్ ఏముంది ఇక్కడ, అలాగే మీకు చూపిస్తానండి. ఇందులో కూడా మీరు ఏ యాప్స్ వస్తుంది చూడొచ్చు. అలాగే కింద పేరెంటల్ కంట్రోల్ ఉంది అండ్ మిగిలిన సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడికి ఇలా చివరికి వస్తే మీకు ఇక్కడ ఐకాన్ ఉంటుంది కదండి, మన ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ ఐకాన్ ఇక్కడ క్లిక్, ఆ చివరి మీకు కనిపిస్తున్నట్టయితే ఐకాన్ మీకు క్లిక్ చేస్తే ఇది అమెజాన్ ఫైవ్ స్టిక్ పెట్టి మీకు ఆ ప్రొఫైల్ చూపిస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎడిట్ ప్రొఫైల్, ఇది మీకు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ అకౌంట్ ఇక్కడ కూడా సేమ్ కనిపిస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ మీకు ఇక్కడ టాటా ప్లే బింజ్ యాప్లోని మీకు ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ఇదే అకౌంట్ మీ మొబైల్ ఉంటే మీ మొబైల్లో అక్కడ అకౌంట్ కూడా ఇచ్చి సేమ్ అకౌంట్ బింజ్ యాప్లోని అక్కడ కూడా చూడొచ్చండి. ఇక్కడ మీకు కంటెంట్ అయితే చూపిస్తానండి, ఇక్కడ ఏమొస్తుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్లే చేయొచ్చు కానీ నేను ఇక్కడ స్పోర్ట్స్ రీజనల్ లాస్ట్ కేటగిరీస్ కింద యాప్స్ బింజ్ లిస్ట్ అలాగే కింద అకౌంట్ ఉంది, ఈ అకౌంట్ మీకు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే నాది అకౌంట్ ఏది కనిపిస్తుందండి, మై ప్లాన్ ఎడిట్ ప్రొఫైల్ రీఫ్రెష్ అకౌంట్ రీఛార్జ్ అని ఉంటుంది. ఇక్కడ కింద పేరెంటల్ కంట్రోల్ గెట్ అమెజాన్ ఐడి, ఇక్కడ మనం దీంట్లో అమెజాన్ ఐడి అమెజాన్ అకౌంట్ నుంచి మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మై ప్లాన్ చూపిస్తానండి, సూపర్ ప్యాక్ ఇది, ఇది 175. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టు 175 సూపర్ 175 మంత్ యువర్ ప్లాన్ విల్ టు ఆటో నెక్స్ట్ వన్ మంత్ తర్వాత మీకు 175 రూపాయలు అనేది మీరు పే చేయాలి. ఈ మంత్ అయితే మీకు కంపెనీని ఫ్రీ వస్తుందండి. అందులో మీకు ఇక్కడ కనిపిస్తు స్టార్టింగ్లో మీకు డిస్నీ హాట్స్టార్ G5 వూట్ MX ప్లేయర్ ఎరోజ్ నౌ సన్ నెక్స్ట్ అలాగే హాట్ షో హంగమా షామీరో ప్లానెట్ అలాగే హిందీ సంబంధించిన కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చుర్పాల ఏదో ఉంది, తర్వాత వూట్ కిట్స్ ఎపిక్ ఆన్ డాక్ బే మీ ఇక్కడ మీకు కనిపిస్తున్న యాప్స్ అన్నీ కూడా ఈ మంత్ అయితే ఫ్రీ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి ఈ యాప్స్కి అన్నీ కావాలనుకుంటే 175 రూపాయలండి. ఓకే అండి, ఈ ప్లాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ చేంజ్ ప్లాన్లోని మనం చూస్తున్న ప్లాన్ అయితే 175, పక్కన మీకు కనిపిస్తుంది 17 యాప్స్ అండి. ఇప్పుడు కొన్ని మన దగ్గర ఉన్న యాప్స్ అయితే 15 యాప్స్ కలిపి 175 రూపాయలు, 17 యాప్స్ పక్కన 17 యాప్స్ ఉన్నాయి, ఆ 17 యాప్స్ వచ్చి 299 రూపాయలండి. దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే ఈ 15 యాప్స్లో మీకు టీవీ మొబైల్ వెబ్ మూడింటిలో చూడొచ్చు 15 యాప్స్, పక్కన 17 యాప్స్లో ఉన్న మీకు టీవీ మొబైల్ వెబ్ ఈ మూడింటిలో చూడొచ్చండి. వేరియేషన్ మీకు సెకండ్ దాంట్లో సన్ నెక్స్ట్ సోనీ అనేది కొంత ఎక్స్ట్రా అయితే ఒకటి వస్తుంది, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్లాన్ అనేది ఇక్కడ మీరు మోడిఫై చేసుకోవచ్చండి మీ మొబైల్లోనే, మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు మోడిఫై చేసుకోవచ్చు. కంప్లీట్ హోమ్ స్క్రీన్ చూస్తున్నట్టయితే మీకు ఇలా ఉంటుందండి. తర్వాత మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అయితే మీకు చూపించాను కదండి, అందులో కొన్ని ఒక రెండు గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఇక్కడ గేమ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ అయితే నేను రెండు గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేశానండి, ఇంకా చాలా అయితే గేమ్స్ ఉన్నాయి, అది యాప్ స్టోర్ కూడా ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. గేమ్ అయితే ఎలా ఉంటుందండి, ఇక్కడ బటన్స్ అయితే నావిగేషన్ బటన్స్ ద్వారా ఇలాగ ఉంటుంది గేమ్. ఇన్స్టా మామూలుగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలాగ గేమ్ కూడా ప్లే చేసుకోవచ్చు, బాగుంది, నాకు నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను గేమ్ కూడా. సరే హోమ్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. హోమ్ మీకు యాప్ స్టోర్లో చూపిస్తానండి గేమ్స్ కూడా ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలనే దాని గురించి. ఇక్కడ యాప్స్ అన్నీ కల్పిస్తే యాప్ స్టోర్ ఓపెన్ చేద్దాం. దీనికి యాప్ స్టోర్ అంటే ఇలా ఉంటుంది, యాప్ స్టోర్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ యాప్ లైబ్రరీ ఉంది కదండి, ఇక్కడ ఫీచర్స్ యాప్స్ ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఇక్కడ గేమ్స్ అని ఉంటుంది, ఒకసారి క్లిక్ చేద్దాం. చాలా అయితే గేమ్స్ ఉన్నాయండి మీకు. నాకైతే గేమ్స్ అయితే తెలియదు సరిగ్గా, చిన్న చిన్న గేమ్స్ ఇవి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అయితే గేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది కూడా మీ రిమోట్తోనే, వాళ్ళు ఇచ్చిన రిమోట్తోనే ప్లే చేసేలాగా అయితే మీకు గేమ్స్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఆస్ఫాల్ట్ 8 కూడా ఉంది. ఇక్కడ బైక్ రేస్ చాలా అయితే గేమ్స్ ఉన్నాయి, కార్ గేమ్ ఉంది, అలాగే చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ గేమ్సే. ఇవన్నిటికి కూడా మీకు కంపల్సరీ మీ ఇంట్లో ఇంటర్నెట్ అయితే ఉండాలండి. గేమ్స్ అయితే మీకు ఇన్స్టాల్ అవ్వాలన్నా, గేమ్ ప్లే చేయాలన్నా మీకు కంపల్సరీ ఇంటర్నెట్ అయితే ఉండాలి. మీకు ఇందులో ఓటీటీ కూడా రావాలన్నా సరే మీకు మీ ఇంట్లో కంపల్సరీ ఇంటర్నెట్ అనేది ఉండాలండి. హాట్స్పాట్ ఆన్ చేసి అక్కడ చూద్దామన్నా సరే మీకు మీ ఇంటర్నెట్ మీ మొబైల్లో ఉండే డేటా అయితే సరిపోదు, చాలా ఎక్కువైపోతుంది. ఇంకో నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇక్కడ మనకి మీ ఫైవ్ స్టిక్లో లేని యాప్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారండి. ఎయిర్టెల్, చాలా ఓటు, డిస్కవరీ, ఇక్కడ ఎన్డీటీవీ, ఇవన్నీ కూడా మీకు కావాల్సి ఇన్స్టాల్ చేసుకుని మీ దగ్గర అకౌంట్ ఉంటే లాగిన్ అయ్యి కూడా ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు. యూట్యూబ్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న యాప్స్ అన్నీ కూడా అండి. ఒకవేళ కంప్లీట్ అయితే మీకు హోమ్ స్క్రీన్ అయితే ఎలా ఉంది, ఒకసారి మళ్ళీ హోమ్ స్క్రీన్ బ్యాక్ చేద్దాం. కంప్లీట్ అయితే మీకు హోమ్ స్క్రీన్లా ఉందండి, చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది. యూఐ అనేది చాలా స్మూత్గా ఉంది. ఇదంతా ఫ్రీ అండి మీకు. మీకు రెంటల్ ఛార్జ్ అయితే ఉంటుంది తప్ప మీకు ఇదైతే ఛార్జ్ అయితే తీసుకోరు. ఫైవ్ స్టిక్కి మీరు చూస్తున్నట్టయితే డిజ్నీ హాట్స్టార్ ప్రైమ్ అన్నీ కనిపిస్తున్నాయండి. ఓకే అండి, దీని గురించి అయితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడదామండి. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ వీడియో మీరు చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, మీకు మీకు ఇప్పుడే మీరు టాటా ప్లే వాడుతున్నట్టయితే మీ ఇక్కడ ఎస్టీ బాక్స్ కానీ రెండు బాక్స్లు ఏదే బాక్స్ అని ఉండొచ్చు. మీ దగ్గర ఎల్ఈడి టీవీ ఉన్నట్టయితే ఇది కంప్లీట్లీ మీకు ఫ్రీ అండి. ఫ్రీ అంటే 1 మంత్ ఫ్రీ వస్తుంది, 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు. 1 మంత్ తర్వాత అండి 175 ఛార్జ్ అయితే ఉంటుందండి. 175 ఛార్జ్ చేస్తారు, అది రెగ్యులర్గా మీరు వాడుతున్నట్టయితే 175 ఛార్జ్ చేస్తారండి. మీరు ఎప్పుడైనా సరే ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఇంకా వాడకపోతే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారండి. ఫీడ్బ్యాక్ తీసుకుని మాకు ఇలాగా మీ నుంచి టాటా ప్లే మీరు ఫైవ్ స్టిక్ అనేది వాడుతుంది కదా, మీకు వాడకపోతే మీకు రికవరీ చేసుకుంటామని చెప్పి మీకు కాల్ బ్యాక్ అయితే వస్తుందండి. అంతే తప్ప మీకు ఎక్స్ట్రా అడిషనల్గా ఛార్జ్ అయితే ఏది ఉండదండి. మీకు ఓన్లీ ఇక్కడ మీరు మంత్లీ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో 175 రూపీస్ అండి. 175 రూపీస్ మీకు మంత్లీ చెప్ పే చేస్తే యాప్స్ అన్ని మీకు ఇక్కడ టీవీలో చూపించినట్టయితే యాప్స్ వస్తాయి. అలాగే ఇందులో కూడా ఇంకో ప్యాక్ అయితే ఉందండి, 299 ప్యాక్. ఆ ప్యాక్ కూడా మీకు కావాలనుకుంటే అది కూడా చూసుకోవచ్చు, ఒకసారి కంపేర్ చేసుకోండి. బేసిక్ అయితే మీకు ప్యాక్ అయితే 175 రూపీస్ అండి. ఇందులో మీకు ఆడియో అండ్ వీడియో చాలా అయితే బాగుంటుందండి. మీకు మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ లేకపోతే ఇక్కడ ఫైవ్ స్టిక్ అనేది చాలా అయితే బెస్ట్ అని చెప్తాను. అంటే కొంతమంది ఏంటంటే ఎల్ఈడి టీవీ ఉంటుందండి, ఎల్ఈడి టీవీ మామూలు నార్మల్ టీవీ ఉంటుంది, ఆండ్రాయిడ్ టీవీ ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి యాప్స్ కానీ కావాలనుకుంటే, ఓటీటీ చూద్దాం అనుకుంటే వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ బాక్స్ కూడా ఉండదు. ఆ టైంలో మీకు ఫైవ్ స్టిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఎస్డి బాక్స్ ఉన్న హెచ్డి బాక్స్ ఉన్న ఫైవ్ స్టిక్ అని తీసుకుంటే మంత్లీ ఛార్జెస్ 175 రూపాయలు కాబట్టి మనం యాప్స్ అన్ని చూడొచ్చు అనుకుంటే మీరు చూసుకోవచ్చు. 175 రూపాయల యాప్స్ కూడా మీకు చూపించినట్టయితే ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి, 175 రూపాయలకి యాప్స్ అయితే వస్తున్నాయి. ఈ 175 రూపాయలు యాప్స్ ఉన్నాయి మాకు చూస్తున్నాం చాలు మనకి బాగున్నాయి అన్ని అనుకుంటే మీకు నచ్చినట్టయితే మీరు చూడొచ్చు. అలాగే ఇందులో కూడా మైనస్ అయితే ఉందండి. మైనస్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే ఫైవ్ స్టిక్ ఉందో ఈ ఫైవ్ స్టిక్ అనేది 1 మంత్లో చాలా జాగ్రత్తగా అయితే మీరు వాడేసి వాడాలండి. వాడిన తర్వాత మీరు కస్టమర్ కేర్ నుంచి మీకు ఫీడ్బ్యాక్ అంటే వస్తుంది. అంటే మీరు 1 మంత్ అయ్యి ట్రయల్ అయిపోయింది కదా, మీకు మీరు యూజ్ చేస్తారా రెగ్యులర్గా, లేకపోతే మా కస్టమర్ కేర్ నుంచి మన టీం పంపించమంటారండి, రికవరీ అయితే మనం మీకు ఫైవ్ స్టిక్ అనేది రికవర్ చేసుకుందని అంటారు. ఆ టైంలో మీకు ఈ ఫైవ్ స్టిక్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండకూడదు. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, ఆ స్క్రీన్ మీద చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే అండి, బింజ్ కిట్ వచ్చి 4000 ఉంది. అలాగే ఫైవ్ టీవీ ఏదైతే స్టిక్ ఉందో ఆ స్టిక్ వచ్చి 2499 రూపాయలు ఉంది. అడాప్టర్ వచ్చి మీకు 1199 రూపాయలు ఉంది. యూఎస్బి కేబుల్ వచ్చి 150 రూపాయలు ఉంది. రిమోట్ కంట్రోల్ వచ్చి 2000 ఉంది. ఎస్టీఎంఏ ఎక్స్టెండర్ వచ్చి మీకు 100 రూపాయలు అవుతుందండి. మీరు దీనికి ఇవన్నీ ఛార్జెస్ ఎందుకంటే అండి, మీకు ఎప్పుడైనా 1 మంత్లో మీరు ఎట్టి పొరపాటున కావచ్చు, లేదంటే ఏ కారణమైనా కావచ్చు అండి. కారణం చేత మీకు ఇందులో ఏదైనా పార్ట్ ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా పోతే అండి, అదైతే ఛార్జెస్ అయితే చేస్తామని చెప్తున్నారు టాటా ప్లే వాళ్ళు. మీరు 1 మంత్ తర్వాత వాళ్ళు
మీరు పట్టుకెళ్ళిపోతే ఇంకా ఛార్జ్ అయితే ఎడిషనల్ గా ఏముండదండి, డ్యామేజ్ కాకపోతేనే. డ్యామేజ్ అయితే మీకు ఇది మీకు చూపించినట్టయితే డ్యామేజ్ ఆ ప్రకారం అయితే అమౌంట్ అయితే తీసుకుంటానని చెప్పి చెప్తున్నారు. మీరు వన్ మంత్ తర్వాత అయితే మీరు కంటిన్యూ చేసుకుంటానంటే 175 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, చూడొచ్చండి, ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అండి, మీకు నార్మల్ ఎల్ఈడి టీవీ ఉన్నట్టయితే, నార్మల్ ఎల్ఈడి టీవీ ఉన్నట్టయితే దానికి హెచ్డిఎంఐ పోర్ట్ ఉన్నట్టయితే ఈ 5 టీవీ స్టిక్ అని తీసుకోవచ్చు. ఈ 5 టీవీ స్టిక్ లో మీకు మీకు యాప్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మీరు రెగ్యులర్ గా ఆండ్రాయిడ్ మన బింజ్ బాక్స్ కావచ్చు, లేదంటే నా స్మార్ట్ టీవీస్ అయితే ఉన్నాయి ఆ టీవీలో యాప్స్ అయితే ఏ ఉన్నాయో, అలాగా మీకు చాలా ఫాస్ట్ గా ఉంది ఇంటర్ఫేస్ అనేది, యూఐ అనేది చాలా మీకు లోపల ఏదో ల్యాగ్ లేకుండా చాలా అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకని మీకు మీకు రిఫర్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు 175 రూపాయలు మీకు పే చేస్తామండి. నాకు మనం నెల నెల మాకు 175 రూపాయలు పే చేస్తాం. యాప్స్ మాకు ఎన్ని కావాలి మీకు చూస్తాం అనుకుంటే, మీకు ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే, మీకు ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే మీరు రెగ్యులర్గా అయితే 175 రూపాయలు పే చేస్తారంటే తీసుకోవచ్చు. అలాగే ఇందులో గేమ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చిన్నపిల్లలు ఉన్నట్టయితే గేమ్స్ కూడా మీరు ఆడచ్చండి. చిన్న చిన్న లైట్ గేమ్స్, మీకు అంత హెవీ గేమ్స్ అయితే కావు. మీకు 8 జీబీ ఎంత వస్తుంది మీకు అంతే, అంతమించి అయితే లేదు, బాగానే ఉంది. మీకు అమెజాన్ ఫైవ్ స్టిక్ అని అయితే టాటా ప్లే నుంచి అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీ అండి, ప్రతి ఒక్కరికి ఫ్రీ. ఇందులో మీకు కంటెంట్ అంతా ఫ్రీ వస్తుంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది టాటా ప్లే ఉన్న ప్రతి ఒక్కరికి అండి, అంటే వేరే కస్టమర్స్ కానీ వేరే ఆల్టర్నేట్ కానీ ఎవరికైతే ఇది బయట దొరకదు, ఓన్లీ టాటా ప్లే ఉన్న వాళ్ళకి మాత్రమే, టాటా ప్లే ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫైవ్ స్టిక్ అనేది ఫ్రీ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, కస్టమర్ కేర్ కాల్ చేయండి 1800, మీ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మా దీని గురించి అడిగితే మరిన్ని విషయాలు అయితే వాళ్ళు చెప్తారు. అలాగే ఇది ఫైవ్ స్టిక్ అనేది బయట దొరుకుతుంది అంటున్నారు, బయట ఎక్కడైతే దొరకదండి. మీకు టాటా ప్లే మీకు డిష్ యాంటీనా ఉండి, హెచ్డి సెటప్ బాక్స్ ఉండి, ఎస్డి బాక్స్ కానీ ఏ బాక్స్ అయినా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇది ఉచితంగా మీకు వస్తుంది. ఒక నెల మాత్రమే, ఒక నెల తర్వాత రీఛార్జ్ అయితే చేసుకోవాలి. మీకు ఒక నెల తర్వాత వద్దనుకుంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు. మీరు హ్యాపీగా అయితే దీన్ని వాళ్ళు రికవరీ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఈ వీడియోలో మీకు టాటా ప్లే 5 టీవీ గురించి రివ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.